నటి శ్రీరెడ్డి మరోసారి తన ఎఫ్బి పోస్ట్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాజా పోస్ట్ లో ఆమె తన వద్ద ఉన్న కాల్ ట్యాప్ డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఎవరిది ఈ కాల్ ట్యాప్ అనే విషయం మాత్రం శ్రీరెడ్డి ప్రస్తావించలేదు. కాల్ ట్యాప్ డిలీట్ చేస్తున్నట్లు శ్రీరెడ్డి వెల్లడించడానికి ఒక రోజు ముందు ఒక వెబ్ ఛానల్ వారు అమెరికాలో తానా సభ్యుడికి చెందిన ఓ కాల్ ట్యాప్ బయటపెట్టారు. అందులో అతడు కొందరు తెలుగు హీరోయిన్ల గురించి అసభ్యంగా మాట్లాడడం, ఈ సందర్భంగా సదరు ఛానల్ వారు నటి మాధవీలతను ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయి ఆ కాల్ ట్యాప్ గురించి అభిప్రాయం కోరడం గమనార్హం. నా వద్ద ఉన్న కాల్ టేప్ డిలీట్ చేశాను, నువ్వు కూడా ఒక మహిళవు కాబట్టి గౌరవంతో ఆ పని చేస్తున్నా. ఒకానొక సమయంలో నువ్వు నా గురించి చాలా చాలా బ్యాడ్ గా మాట్లాడావు. నువ్వు ఒక క్యారెక్టర్ లెస్ లేడీ అయ్యుండి కూడా నా క్యారెక్టర్ మీద మీడియాలో అహంకార పూరిత వ్యాఖ్యలు చేశావు. నువ్వు ఇన్ని చేసినా నా దయా హృదయంతో నిన్ను క్షమించి దీన్ని డిలీట్ చేస్తున్నానని శ్రీరెడ్డి పేర్కొన్నారు. తాను ఇలా మారిపోయానంటూ శ్రీరెడ్డి పేర్కొన్నారు. మరి ఆ గురువు ఎవరు అనేది శ్రీరెడ్డి వెల్లడించాల్సింది. ఇకపోతే శ్రీరెడ్డి తన మరో పోస్ట్ లో ఒక ఆవు పులి కథ చెప్పడం ఆకట్టుకుంది. జీవిత పోరాటం అలసిపోయి ఏమీ చేతకాక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడే దైవాన్ని ప్రార్థించడం కాక మనకు స్వామి ఒకడు ఉన్నాడు అని ఎల్లప్పుడూ అనుకుంటూ మనం ఆ స్వామికి శరణాగతి చేస్తే దైవమైన ఆ యజమాని జీవన సమరంలో మనం ఓడిపోతున్నప్పుడు ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ వచ్చి మనలను పంకిలం నుండి లేవదీసి ఈ భావ బంధాల నుండి విముక్తిని ప్రసాదిస్తాడు అని ఆమె పేర్కొన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేసి తమిళనాడులో సెటిల్ అయిన శ్రీరెడ్డి ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. పునే ఎలాడితే ఇంక నేనేం చేయాలి, నాకెవరున్నారు ఇంకా? అనవసరంగా ఇంక లారెన్స్ మాస్టర్ గారిని కూడా హెరాస్ చేయొద్దు, అండ్ నన్ను కూడా హెరాస్ చేయొద్దు. అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంకా చరిత్రలు తవ్వద్దు. దయచేసి నేను న్యూస్ ఛానల్స్కి కావచ్చు, వెబ్సైట్స్కి కావచ్చు, లేకపోతే టార్చర్ చేసే వేరే హీరో ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, దయచేసి మా జోలికి రాకండి, మా ఫిల్మ్ ఏదో రిలీజ్ చేసుకునివ్వండి, మా ఫిల్మ్కి ఎలాంటి ఆటంకాలు కలిగించకండి, మమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేయొద్దు ప్లీజ్.